చేస్తా ఉన్నారు. ఏమని అంటే చాలు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత మాత. మేము భారతీయులం కాదా? నా ఆధార్ కార్డు మీద భారతదేశం అని ఉంటది. నేను చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నప్పుడు మా పాఠశాలలో నేను మేమంతా ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, మేమంతా భారతీయులమని, అన్నదమ్ములాగా కలిసి ఉంటామని. హిందూ ముస్లిం అందరు కూడా సమస్త సబ్బండ సకల వర్గాలన్నీ అన్నదమ్ములాగా చూసుకుంటాం, సోదర భావం ఉంటామని చెప్పి జై హింద్ జై భారత్ అని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేయలేదా? మేము నువ్వే చేసినావా బిడ్డ? నీకు మాత్రమే భారతదేశమా? ఏమని అంటే చాలు, జై శ్రీరామ్. ఏ రాముడు రాజ్యం అంటే ఏమంటారు? రామరాజ్యం అంటేనే రైతు రాజ్యం. కాబట్టి నిజంగా మీకు రాముని మీద ప్రేమే ఉంటే ఇలా రైతు రాజ్యానికి మద్దతు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాముని పేరిట రాజకీయాలు చేస్తారు మీరు, రాముని పేరిట ఇలా రైతును చంపుతా ఉంటారు. ప్రతి రైతు కోరుకుంటాడు, ప్రతి రైతు కోరుకుంటాడు. కాబట్టే రైతులందరూ కూడా తన పుట్టిన పిల్లలకు రాములయ్య అని పేరు పెట్టుకుంటారు కదనే. ఇది కూడా సోయలేదా బీజేపీలకు? రామయ్య అని పెట్టుకుంటాం, రామచంద్ర అని పెట్టుకున్నటువంటి రైతులు రామచంద్ర కాపాడని చెప్పేసి మొక్కుతా ఉంటే చిగ్గుందా బీజేపీలకు? నేను అడుగుతా ఉన్నా దయచేసి. ఏ చట్టం రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము ఇలా ఇక్కడ నుంచి ఆయన అధ్యక్షుడు అయినట్టు ఆగం ఆగమైతా ఉన్నాడు. ఇక కొత్త పిచ్చగాడు పొద్దున్నగాడు అన్నట్టుగా ఊ అంటే చాలు ఓహో అని కథ అని చెప్పేసి. అయ్యా, మేము గౌరవిస్తుంటా ఉంటాం, మేము కాపులను గౌరవిస్తా ఉంటాం. మేము ఇలా రండి, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇలా మేమే ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు, మా గంగుల కమలాకర్ అన్నారు. ఎక్కడనైతే నువ్వు పార్లమెంట్ ఎంపీగా మొదలు పెట్టమో అదే గంట మీద చర్చకు మొదలు పెడదాం. నీ చట్టాలను తీసుకురా, నేను రైతులను కూర్చుని పెడతాం. మేము కూడా రాం. మా రైతులు పొద్దు లేస్తే నాగలు దున్నుకొని గోషి పెట్టుకొని నాగలు దున్నుకునే నలుగురు రైతులను ఇస్తా. నీకు దమ్ముంటే నా రైతులకు సమాధానం చెప్పు అని చెప్తున్నాం బండి సంజాయికి. మేము ఇలా నలుగురు రైతులు సిరప్, నువ్వు కోరుకున్న రైతు, నీ ఇష్టమున్న ఊరు రైతును తీసుకొచ్చుకొని ఏ పేర్లు చెప్తావు చెప్పు, మా రైతులు అడిగిన సమాధానం చెప్పు. ఎందుకయ్యా రైతులను మోసం చేస్తారు? ఏ చట్టాలు ఉద్ధరిస్తా ఉన్నాయి? నిజంగా నీ చట్టాలు మేలు చేసేది ఉంటే, నీ చట్టాలు రైతులకు ఉపయోగపడి ఉంటే ఇలా ఎముకలు కొనికే చలిని సైతం లెక్క చేయకుండా ఇలా నువ్వు అన్నం పెడతా అంటే కూడా ఆకలితో సస్తం తప్ప ఆత్మాభిమానం సంపూర్ణం అని చెప్పేసినటువంటి రైతుల ఆత్మ గౌరవాన్ని చూసిన తర్వాత నన్న ఇలా నరేంద్ర మోడీ ఆలోచించుకోవాలి దయచేసి. ఎలా సంతోషం ఏమనంటే ఛాయవాలా ఛాయవాలా అంటావు. అయ్యా, నువ్వు ఛాయవాలా మంచివే. ఛాయ కావాలంటే పాలు కావాలి కదా, పాలు కావాలంటే ఆవు కావాలి కదా, బర్రె కావాలి కదా, బర్రె బతకాలంటే గట్టి కావాలి కదా. ఆ గట్టిని పెట్టేటోడు మా రైతే కదరా నాయన. నీకు ఏది మనం చెప్తున్నాం కదా, నీకు బతికినిచ్చిన రైతే కదా. చక్కెర వేయాలనా? చక్కెర ఎట్లా అతని మొదలు మీకే అబ్రక తబ్ర అని బీజేపీ అంటే అమ్మ వచ్చే సుక్క లెక్క రాలుతా రాలుంటారా? చక్కెర కావాలంటే చెరుకు కావాలరా నాయన, చెరుకు పండించాలంటే రైతు కావాలి. ఇక చెప్పు, రైతు లేని వ్యవస్థ ఎక్కడన్నా ఉన్నదా? అన్నం తింటలేవా? రోటీ తింటున్నావు బిడ్డ, పొద్దుగా లేచి పొయ్యికాడ కూర్చొని చపసప్ప కొట్టుకొని చప్పటిపో మాట్లా. గోధుమలు గోధుమలు ఇవ్వండి పండిస్తారా మా పంజాబ్ వాళ్ళు? మా వాళ్ళే కదా రైతులు. మరి అన్నం తినే రైతుకు ఇదే నన్ను మేలు చేసేది? అన్నం తినే రైతు నోట్లో మట్టి కొడతారా, మన్ను కొడతారా అని అడుగుతా ఉన్నాం మేము దయచేసి. మరి రైతులు వద్దంటారు కదా, నీదేం బీక్తుండ్రు అని చెప్తా ఉన్నాం మేము కేంద్ర ప్రభుత్వం. మాకు వద్దురా నీ చట్టం నాయన, మా చట్టాలు మాకుండా నీ అండి అని అడుగుతా ఉన్నాం. నీకేం నొప్పి పెడుతుందో అని చెప్తా ఉన్నాను. ఎవడు అంబానీలు, ఎవడు ముఖేష్లు, ఎవడు ఆడబుట్టిన వాడు మంగళ షాప్ పెట్టుకొని పోతున్నాడు ఆయన ముఖేష్ స్వామి గారు. వాడి విమానాలు చాదాడనుకో రెండు విమానాలు ఉంటాయి వాడు. నేను నిజంగా చెప్తున్నా, గట్టిగా టాయిలెట్ పోవాలంటే వాడు థాయిలాండ్ పోతాడు విమానం వేసుకొని. వానికోసమా నువ్వు ఆలోచిస్తా ఉన్నావు? వానికోసమా నువ్వు ఆలోచించడం? తిన్న తరగక ఎరగబోదామంటే విమానం మీద పోయడానికి రాసి తవడమా రైతులు? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎంత దారుణం దయచేసి మనం ఆలోచించుకోవాలి. రేపు మొత్తం ఖతమైపోతాం, ఈ దండం పెడతాం ఖతమైపోతాం, రైతులం ఆగమైపోతాం. వాడు ఏం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, పైసలు ఉన్నాడు సంచులు పట్టుకొని తిరుగుతాడు. మా కొమరెడ్డి నర్సు అంటే పట్టుకుంటాడు. ఆ కొమరెడ్డి సాబ్ ఎట్లున్నదే రైతులు, టైం మల్లారెడ్డి మావాడు, ఎల్లారెడ్డి మావాడు.